హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఖైరున్. వెల్కమ్ బ్యాక్ టు ఖైరున్ వ్లాగ్స్. నేను ఈరోజు మైదా పిండితో బిస్కెట్స్ చేయబోతున్నాను. దానికి ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో 2 కప్స్ మైదా పిండిని వేసుకోండి. ఒకవేళ మైదా లేకపోతే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. ఇలా 2 కప్స్ తీసుకున్న తర్వాత దానిలో 1/2 కప్ షుగర్ని పౌడర్గా గ్రైండ్ చేసుకొని పౌడర్గా చేసుకొని దాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు చిటికెడ సాల్ట్ వేయాలి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఘీని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ బటర్ ఉంటే బటర్ యూజ్ చేసే వాళ్ళైతే సాల్టెడ్ బటర్ని యూజ్ చేయండి. అప్పుడు సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. దీన్ని మెత్తగా కలుపుకుంటున్నాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా కలుపుకోవాలి. గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చపాతి పిండి చేసే పీత తీసుకొని దాని మీద ఒకసారి కలిపి పెట్టేసి కొంచెం పౌడర్ యాడ్ చేసేసి ఇలా పౌడర్ చల్లేసి దాని మీద చపాతి షేప్లో చపాతి అద్దినట్లుగా ఒత్తేసుకోవాలి. తర్వాత దీని అంచుల్ని 4 వైపులా ఇలా అంచుల్ని కట్ చేసేసి స్క్వేర్ మోడల్లో చేసుకోవాలి. తర్వాత దీన్ని ఈక్వల్ పార్ట్స్గా ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా అన్ని సమానంగా ఉండేటట్లు కట్ చేసుకోండి. తర్వాత మరొక చపాతి చేసుకొని ఇలా పిల్లలు ఇష్టపడే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో ఇలా బర్డ్స్ షేప్, హార్ట్ షేప్, కార్ షేప్, మష్రూమ్ ఇలా చేసేసుకున్నాను. తర్వాత ఒక బాణీలో ఆయిల్ పెట్టుకొని లో ఫ్లేమ్ మీద వేడి చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇవి చాలా కరకరలాడుతూ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వేరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.